పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు రైతు సోదరులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఉపాధి హామీలో మా చెల్లదంట, ఉపాధి హామీలో మేమేం తీసుకోలేదు, మేమేం తీసుకోలేదు. ఆ పది ఎకరాలు ఉండే రైతు కూడా మీరు ఉపాధి హామీలో ఈ హార్టికల్చర్ లో ఏదన్నా వచ్చేటట్టు మీరు చూడాల్సి ఉందని కానీ మనవి. అన్న, ఇప్పుడు హార్టికల్చర్ ఒక మిషన్ మోడ్లో మేము తీసుకోవాలని నిర్ణయించాము. అది ఉపాధి హామీ ద్వారా ఇస్తామా, స్టేట్ బడ్జెట్ నుంచి నిధులు ఇస్తామా? ఆ రోజు అంటే 2024లో ఉపాధి హామీ చట్టంలో ఉన్న వెసులుబాటు బట్టి మేము టేకప్ చేస్తాం. మా లక్ష్యం ఒకటే, 1 ఎకరున్నా 25 ఎకరాలున్నా హార్టికల్చర్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. రైతు అన్న రైతన్నే, 1 ఎకరం ఉన్న రైతు మా ప్రభుత్వానికి ఎంత కీలకం, 25 ఎకరాలు ఉన్న రైతులు కూడా అంతే ఇంపార్టెంట్. తప్పనిసరిగా రైతాంగాన్ని మేము ఆదుకుంటాం, హార్టికల్చర్ పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం, దాంట్లో మీకు డౌట్ వద్దు. రెండోది, మీరు అన్నారు లిఫ్ట్ ఇరిగేషన్, అదే నేను చాలా స్పష్టంగా చెప్పాను. పెండింగ్ ప్రాజెక్టులు ఏవి ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి, ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో దాదాపు 80-90 వేల ఎకరాలు అదనంగా సాగుకు తీసుకొచ్చేదానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అది మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేయాలి. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని మన నియోజకవర్గం గెలిపించండి, ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి నీరు మీకు అందజేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. సభకు నమస్కారం సార్. ఇప్పుడు మాది బీగోడ్రు మండలం ఐత్రంపేట సార్. మాది ఇప్పుడు సార్, మాది మెట్టపొలము, మొత్తము బీకోడు మండలంలో 30 వేల ఎకరాలు ఉంటుంది సార్ మాకు. ఇప్పుడు ఏంటంటే లిఫ్ట్ ఇది వ్యవసాయం కింద డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి సార్ మాకు. అది బోర్ మొత్తం బోర్ లేదు సార్ మాకు. నీటిపారుదల అనేది తెలంగాణ నుంచి మాకేం లేదు సార్. అది మాకు అది బోర్లు 6 నెలలు నీళ్ళు వాటర్ వస్తుంది, 6 నెలలు రావు సార్ మాకు. దానికి ఆ ప్రకారంగా ఇవ్వాలి సార్ మాకు అది డ్రిప్ ఇరిగేషన్. మరి ఇంకొకటి సార్, ఓర్మామల చెరువు నుంచి సార్ నక్కలకండ వరకు 25 కిలోమీటర్లు కాలువ ఉంది సార్ మెయిన్ తెలంగాణ కాలువ. అది పిల్ల కాలువ అనేది ఎక్కడ మాకు ఇప్పటికి చేయలేదు సార్. గత ప్రభుత్వంలో చేస్తా ఉన్నారు, ఆ గవర్నమెంట్ పోయింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఏది కూడా మాకు చేయలేదు సార్. అదొకటి సార్, ఇప్పుడు మాకు పొలము సౌటు పొలాలు సార్. ఆ పొలాలకు చెరువులో కానీ పూటిక మట్టి సార్, మూడో ప్రశ్నే సార్, పూటిక మట్టి కానీ ఒక ఏటు కింద ఇసుక కానీ ఆ సౌటు పొలాలకు తోలుకునేదానికి మాకు అవకాశం ఇచ్చేటట్టు మీ గవర్నమెంట్ వస్తే మాకు ఇవ్వాలి సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు వేసే ఎరువులు కనీసం 1200 రూపాయలు డిఏపి యూరియా కానీ ఒక్కొక్కటి ఉంది. ఆ మందు 1 నెల పనిచేస్తుంది, మళ్ళీ 2 నెలలు ఏముండదు. అందుకు కాబట్టి ఈ మట్టి తోలుకుంటే ఆ 3 నెలలైనా పైరు మాకు వస్తుంది సార్. దానికి మాత్రం మాకు పర్మిషన్ ఇవ్వాలి సార్ మీ గవర్నమెంట్ వస్తే. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు